ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ సిపిఐ కాంగ్రెస్ సిపిఎం తెలుగుదేశం జనసేన రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఊరంతా ఒక దారి నీది మాత్రం ఇంకొక దారి ఇది వితండవాదం అవునా కాదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉందండి మనకు ఉండేది 13 జిల్లాలు 6 జిల్లాలు ఒక పక్క ఇంకో పక్క 6 జిల్లాలు 7వ జిల్లా ఈ జిల్లా 12 పార్లమెంట్లు ఒక పక్క 12 పార్లమెంట్లు ఒక పక్క మధ్యలో జయదేవ్ పార్లమెంట్ గుంటూరు ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు ఇంకో పక్క 600 కిలోమీటర్లు శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తారు తప్ప బుద్ధి లేని వాళ్ళే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్య సర్వేలు చేశారు హిందూ చేశారు ఇంకా అనేక పేపర్లు చేశాయి అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా ఓకే నీకు నమ్మకం ఉంది మూడు రాజధానులు చేస్తానని మూడు ముక్కలు ఆడతానని ధైర్యం ఉంది కదా సవాలు స్వీకరించండి ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా ఎడదామా రెఫరెండంకి మీరు రెఫరెండంకి వెళ్ళండి మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి మూడు రాజధానులు కావాలన్నది అడగండి ప్రజలు మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా చాలా తెలివి కదా మొన్న ఒక ఆయన 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ నన్ను కాకుండా అందరినీ ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితే అట్లా ఏమీ లేవు నేను తిట్టకూడదనుకున్నాను పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను కానీ ఈరోజు మీ బాధలు చూస్తూ ఉంటే మీ కష్టాలు చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ అరాచకం ఏంటి ఉన్మాదం ఎక్కడ తీసుకుపోతాడు రాష్ట్రాన్ని మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు చేసిపోయాం అక్కడికి ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం వెనుకరండి కొంచెం ఏం తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధమేనా కంటున్నారా పిల్లదా మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతిలు కావడం ఎంత ప్రబుద్ధుడు కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అంటున్నాడు ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట నేను పెద్ద ఇంజనీర్ కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్ ఇలా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు నేను అడుగుతున్నా
హైదరాబాద్ లో మీ లోటస్ పాండ్ కంటే బెంగళూరులో మీరు కట్టిన పెద్ద ప్యాలెస్ కంటే ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు చాలా తక్కువ ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నాకు ఒకసారి బాధ ఆవేదన కూడా ఉన్నాయి ఎందుకంటే నిజం చెప్పాల రాజకీయాలకు అవసరం లేదేమని మీ అభిప్రాయం నేను ఆ రోజు పనులన్నీ చేస్తే మీరు అనుకున్నారు అన్ని పనులు చేశాడు కొత్త పిచ్చిగాడు వస్తాడు ఏదో చేస్తాడు అని మీరంతా ఓట్లు పోనకు వచ్చినట్టు వేశారు అవరా కాదా ఏడా ఓడిపోయాం ఏడా ఓడిపోయాం వద్దు నువ్వేసావా లేదా అని మాట్లాడాలా ఇక్కడ కూడా ఓడిపోయాం మోసపోయారు నమ్మారు ఒకసారి అవకాశం అంటే పర్వాలేదు ఒకేసారి కదా ఈయన అన్నీ చేశాడు ఈయన వచ్చి ఉద్ధరిస్తాడని వేస్తే ఈరోజు మీరు నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం మునిగిపోయే పరిస్థితికి వచ్చాం మామూలు ముంపు కాదు ఇది ఒక విషయం మీరు ఆలోచించండి 19 నెలలైంది మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు ఆ పిలుపు ఏదైతే ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జంబ్లీ ఎన్నికలకు పిలిపిచ్చారు చర్చ చేయమన్నారు నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేమి చేయనివాడివి ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావు నేను అడుగుతున్నా ఏమన్నా చేస్తారా తమ్ముళ్ళు ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చాయా ఇక్కడికి ఆ రోజు 3-4 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టి 16 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేస్తే ఏమైనాయి తమ్ముళ్ళు అవి పారిపోయారా లేదా అందరూ పారిపోయారు కడాన ప్రపంచంలోనే విశ్వసనీయతకు మారు పేరు ఇక్కడే బీజేపీ నాయకుడు ఉన్నాడు ఇప్పుడే ఉపాధ్యక్షులు మాట్లాడారు సత్యప్రసాద్ సింగపూర్ నుంచి వచ్చాడు నేను అక్కడ పోయినప్పుడు తెలుగువాడిగా వచ్చి నాకు గౌరవం కూడా చేశారు ఒక విశ్వసనీయతకు మారు పేరిన సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామంటే ఎవడైనా సరే తెలివితేటలు ఉండేవాడు వదిలిపెట్టుకుంటాడా తమ్ముళ్ళు ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇతనికి అవన్నీ అవసరం లేదు చంద్రబాబు నాయుడు పైన బురదేయాలి మీరు పూర్తిగా బురదలో గోరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు తిరిగి కూలిపోయేది మునిగిపోయేది ఆ బురదలో అన్ని విధాల నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా మేమందరం రాజీనామా చేయాలంట ముఖ్యమంత్రి మేము ఎన్నికలకి వెళ్ళి గెలిస్తే రాజకీయంగా తప్పుకుంటాడంట నువ్వు ఇప్పుడు రాజకీయాలు ఉన్నావా అంటే జూమ్ యాప్లో కూర్చొని రోజు ఒక గంట సొల్లు కబుర్లు చూస్తే రాజకీయాలు ఉన్నట్ట 23 సీట్లు వచ్చావు నువ్వు ఉండాలి రాజకీయాల్లో నువ్వు లేకపోతే మాకేట నువ్వెందుకని నువ్వు సావో రాజకీయంగా ఆ బీజేపీని బతకనివ్వో నువ్వు సావో రాజకీయంగా బీజేపీని బతకనివ్వో మీ ఇద్దరు అటు ఉండాల్సిందే మాకు నువ్వు రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోవచ్చు చంద్రబాబు నీకు దండం పెట్టి కోరుకుంటున్నా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 175 సీట్లు వస్తాయి నిన్ను పులివెందల ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వు ఉన్నా మీ ఉమాగడ్డి ప్రగల్భాలు పలికారు మీరు ప్రగల్భాలే నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు ఆ రోజు గ్యాలరీలో ఎక్కించాడు శాసన మండలిలో మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు ఈరోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు ఎన్టీరావుగారికి 73 ఏళ్ల వయసులో శోభ పెట్టి చంపావు 74 ఏడు రాగానే నీకు దగ్గరలో ఉంది 72 దాటుతున్నావు రేపు 420 ఏప్రిల్ 20 420 గడివి నీకు 74 ఏడు వచ్చినాక రామారావుకి ఏ రకమైనటువంటి శోభను తీసుకొచ్చావో ఆ దేవుడు నీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నీకు శాస్తి చేస్తాడు ఇందాక ఒకటి చెప్తున్నాడు అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నానబుడ్డి అని తీసుకున్నాడు నానబుడ్డి కాదు అది చంద్రబాబు బుడ్డి మహానుభావుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టాడు 94లో
ముఖ్యమంత్రి అవగానే ఈ సన్నాసి ఈ చౌట ఈ దద్దమ్మ ఈ పోస్కోల్ గాడు కంట్రోల్ చేయలేకపోతున్నాం అక్రమ మద్యమాన్ని అందుకని చెప్పి మద్యం అమ్మాల్సిందే అని చెప్పి నానబుడ్డి కాదు ఇది చంద్రంబుడ్డి ఈ బుడ్డిని తీసుకొచ్చినటువంటి యదవ సన్నాసి వీడే ఈ చంద్రం గారి బుడ్డి అంటారు దీన్ని ఎంటీ రారారు మద్యపాన నిషేధం విధిస్తే మహానుభావుడు ఈ చంద్రంగాడి బుడ్డి తెచ్చింది ఎవడు దీని పేరు నానబుడ్డి కాదు చంద్రంగాడి బుడ్డి ఆడే తెచ్చాడు ఈ బుడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెడితే చంద్రం బుడ్డో లేదా లోకేష్ బుడ్డో అని పెట్టి ఈ బుడ్డిని పరిచయం చేసినటువంటి దుర్మార్గులు సన్నాసి కాదు ఈ సన్నాసి ఈ అదవే కాబట్టి మద్యం గురించి గాని బుడ్డిల గురించి గాని మద్యపాన నిషేధం గురించి గాని మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడంటే ఈ చంద్రం బుడ్డే కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడు మాకు దరిద్రంగా ఉంటది అదే విధంగా దుశ్శాసనలు దుర్యోధనులు మీ దుశ్శాసనలో ఎంఆర్ఓ చీరలు లాగటం మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో మీ చంద్రనేని ప్రభాకర్ చీరలు లాగటం మీ వైజాగ్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు గుర్తురాట్లా ఆయన ఒక దళితం ఆయన కింద పడేసి కొట్టడం అదేవిధంగా విజయవాడలో కాల్మ్ అని సెక్స్ ర్యాకెట్ నువ్వు నువ్వు శాసనసభ్యులు మహిళలను ఏ రకంగా వేధించారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు మహిళలు చూశారు కాబట్టి నువ్వు పసుపు కుంకమని చెప్పినా కూడా సెంటిమెంట్ కూడా లేకుండా పట్టించుకోకుండా నిన్ను భూమిలో గొయ్యి తీసి సమాధి రాజకీయ సమాధి చేసినా కూడా నీకు సిగ్గుచారం లేదు నేను మనిషి జన్మెత్తలేదు నన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మూసినా కూడా 23 సీట్లు ఇచ్చి విజయవాడ బెంజ్ సెంటర్లో బట్టలు వడదీసి నిలబెట్టినా కూడా మళ్ళీ నా ఏమన్నా పీకండి అంటాడు వచ్చి ఏం పీకుతారు నీ బట్టలే మొండిన మాల మీద ఉన్నటువంటి ఈ సన్నాసిని ఏం పీకుతారండి నేను బట్టలు వడదీసి నిలబెట్టారు బెంజ్ కంపెనీ దగ్గర 23 సీట్ల 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారుగా నీదో బతుక అదొక పార్టీనా మొన్న హైదరాబాద్లో పోటీ పెట్టాడు ఈ పోటుగాడు పెట్టి ట్విట్టర్లో పెట్టాడు ఓటేయమని చెప్పి ఇదో ఫేక్ పార్టీ అని చెబుతున్నా ఇదో గాలినాయుడు ట్విట్టర్లో ఎవడన్నా పెడతాడండి కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఆళ్ళు వచ్చి తిరిగి అక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తాంటే ఈ బాబు కొడుకులు ఇద్దరు దొన్నపోతులాగా తినింటికాడ పడుకుని క్యాండిడేట్లను పెట్టి హైదరాబాద్ నేనే నిర్మించా రింగ్ రోడ్డు నేనే వేసా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా హైటెక్ సిటీ కట్టా సైబరాబాద్ పెట్టా ఆ ప్రపంచ పాఠంలో హైదరాబాద్ను పెట్టా అని చెప్పి గాలినాయుడు ఫేక్ పార్టీ తరఫున క్యాండిడేట్లను పెడితే 1.29% ఓటింగ్ వచ్చింది ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పెట్టారు వాళ్ళు ఈయన ప్రపంచ పాఠంలో పెడితే ఈ గాలినాయుడిని ఇంకా అయినా కూడా సిగ్గులేదు మళ్ళీ వెళ్ళి హైదరాబాద్లో నిలబడి నా ఏమన్నా పీకండి అంటాడు ఇంకేం పీకుతారు ఇంకేం పీకుతారు నిన్ను నీకు సిగ్గుచారం లేదు నిన్ను బట్టలు ఆర్డర్ తీసి నిలబెట్టినా కూడా నా ఇంకేమన్నా పీకండి నా ఇంకేమన్నా పీకండి ఏం పీకలరా బాబు నీయే నీ కొడుకును మంగళగిరిలో ఓడించారు ఇక్కడే ఈ కాన్స్టిట్యున్సీలోనే ఆయన ఆడొచ్చి మళ్ళీ నన్ను పీకండి అంటాడు ఏం పీకలు రాజకీయాలు పీకడం అంటే నేలకేసి కొడతాం చేతకరించుకుంటాం డిపాజిట్లు పోగొడతాం 1% 2% ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటికాడ కూర్చుంటారు ఈ సిగ్గులేని ఎదవ వచ్చి నన్ను పీకండి అంటాడు ఇంకేం పీకలు మాకు అర్థం కావట్లా ఈ గజ్జి కుక్కనే అదేవిధంగా ఇంకోటి చెప్తాడు దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దళితులకి బీసీలకే చెప్పు నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా అంటాడు దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇంకేమి ఇవ్వాలి ఆయన చెప్పింది అదే కదా ఎన్నికల మేనిఫెస్టోలో నేను ముఖ్యమంత్రి అయితే బలహీన వర్గాలకి బయట వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి వీళ్ళందరికీ మైనార్టీలకి ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను ఈ రాష్ట్ర సంపదలో 50% జనాభా ఉన్నటువంటి వారికి 50% దామాషలో అంతకన్నా ఎక్కువ ఇస్తాను కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి మరి పదవులు ఇస్తాను మహిళలకు 50% ఇస్తానని చెప్తే అదే చేస్తున్నాడు ఇంకేమి చేయట్లేదని చెబుతాడు తలకాయ ఏమైనా పని చేస్తుందా పని చేయట్లేదా ఈ చంద్రబాబు నాయుడికి